ఆశా వర్కర్లకు 7 నెలల వేతన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ జూలై 15వ తేదీన జరిగే చలో కలెక్టరేట్కు ఆశలు అందరూ కదిలి రావాలని ఆశా వర్కర్ల యూనియన్ చీరాల మండల కార్యదర్శి ఝాన్సీ లక్ష్మి, సిఐటియు అధ్యక్షులు నాగేశ్వరరావు కోరారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన వైసీపీ బకాయిలు పడిన వేతనాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో సుశీల, శ్యామలా కుమారి, వహిద, కుసుమ పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారికి ఆశాతో 10,000 చేసినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ 10,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ రాలేదో ఇవ్వాలి. రెండు, ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ, సిఐటి రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో పారితోషికాలు 7 నెలల బకాయిల కోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరగబోతోంది. ఈ ప్రసిద్ధ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని ఆశా కార్యకర్తల మొత్తం కూడా ఈ నెల 13వ తారీఖు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి 15వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆశాలో ఉన్నటువంటి 190 మంది అట్టా పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించినటువంటి మహిళా పేద కుటుంబాలు రికార్డు దగ్గర రొక్కని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకి 7 నెలలు జీతం లేకపోతే ఏ విధంగా వాళ్ళు బతకాలని ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి తక్షణం వాళ్ళకు రావాల్సిన జీతాలు బకాయిలు అదేవిధంగా పారితోషికాలు ఇవ్వాలి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు 10,000 మమ్మల్ని గుర్తించి మాకు 10,000 శాలరీ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఆశా మండల మా రాష్ట్ర ఆశా వర్కర్స్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ పెరిగిన ఆనందం కన్నా కూడా 7 నెలల నుండి శాలరీస్ లేవు కాబట్టి మాకు జీతాలు మరియు పారితోషికాలు వెంటనే ప్రభుత్వం వారు మమ్మల్ని గమనించి విడుదల చేయవలసిందిగా సీఎం గారికి చేతులకి జోడించి నమస్కారం చేస్తున్నాను. మా ఆశా వర్కర్స్ కుటుంబాల మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చేసింది. అప్పులు చేసి అవి తీర్చుకోలేక ఇంకా పడింది. ఈ నెల అని ఎదురు చూస్తూ అప్పులు పాలైపోయి కుటుంబాలు గడవక వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఖర్చులు ఉండే పరిస్థితికి వచ్చేసింది వ్యవహారం. కాబట్టి సీఎం గారు మా మీద దయవించి వెంటనే మా చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.